గతంలో కంటే ఈసారి పోలింగ్ సరళి బాగుందని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. కర్నూలులో ఓటింగ్ సరళిని ఆయన పరిశీలించారు. ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని, అందుకే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ద్వారా సరైన నేతను ఎన్నుకునేందుకు బారులు తీరారని అంటున్న రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్తో రిపోర్టర్ సాయి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ముఖ్యంగా ఉదయం నుంచే కూడా ఓటర్లు అత్యంత ఉత్సాహంగా ఇక్కడ పోలింగ్ బూత్లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మనతో ఎంపీ టీజీ వెంకటేష్ గారు ఉన్నారు. అయితే పోలింగ్ పట్ల ఆయన ఏమనుకుంటారు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి సార్, ఇప్పుడు జరుగుతున్న పోలింగ్ ఏ విధంగా ఉంది, ఏమనుకుంటారు? ప్రజలు చాలా సంతోషంగా పొద్దునుంచే ఓటేసేదానికి, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకన్నిటికీ ముద్ర వేసేదానికి వచ్చారు. కానీ దురదృష్టవశాత్తు చాలా దగ్గర మిషన్లు పనిచేయటం లేదు. అది ఒకటి ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ టైం అనే ఎలక్షన్ కమిషనరు గవర్నమెంటు దీని మీద చర్యలు తీసుకొని ఇటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. సార్, ఇప్పటికీ అది ఎంత పర్సెంట్ అయ్యింది అనుకుంటున్నారు సార్? ఇప్పుడు అరౌండ్ 30 క్రాస్ అయింది అనుకుంటారు. గతంలో దానికి ఇప్పటికీ ఏమైనా తేడా కనిపిస్తుందా సార్? లాస్ట్ 5 ఇయర్స్ పోలింగ్కి ఈ పోలింగ్కి జనాల్లో ఏమైనా మార్పు కనిపించింది? ప్రశాంతత ఎక్కువ కనపడుతూ ఉంది. ఇది ఉదయం కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించినప్పటికీ కూడా ఓటర్లు మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్గా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పటికీ ఎండను సైతం లెక్క చేయకుండా పోలింగ్ సెంటర్ల వద్ద బార్లు తీరి ఉన్నారు. కెమెరామెన్ చారితో సాయి ప్రసాద్, రాజ్ న్యూస్, కర్నూలు.